అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? మేము మళ్ళీ ఒకసారి మా నాయకుడిని మీ ద్వారాగా వేడుకుంటున్నాం. ఆమెకు టికెట్ ఇవ్వద్దని చెప్తున్నాం. ఎందుకంటే టికెట్ ఇస్తే పార్టీ ఇబ్బంది పడుతుంది. పార్టీని నమ్ముకున్నటువంటి సీనియర్లు, అదేవిధంగా పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు అందరూ చాలా నిరుత్సాహానికి గురవుతున్నారు. 2 రోజులకు ముందు పిలిచి మాట్లాడినప్పుడు నాకే టికెట్ వస్తుందని ఆమె అందరికీ చెప్పుకోవడం జరిగింది. దాని మీద మమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నారు. ఆ విషయంగా మీ ద్వారాగా మళ్ళీ ఒకసారి మా నాయకుడిని ఇవ్వద్దు, వేరే ఎవరికైనా ఇమ్మని కోరుకుంటున్నాం. అగిరి కాన్స్టిట్యూన్సీలో 5 మండలాలు ఉన్నాయి. ఈ 5 మండలాల్లో కూడా మేము అందరం మా 5 మండలాల్లో కూడా ఆమెకి సీట్ ఇస్తే మేము చేయము. ఆమె సీట్ ఇస్తే పార్టీ నష్టపోతుంది. ఎందుకంటే మేము పనిచేసే కార్యకర్తలు కూడా ఎక్కడ కానీ విలువ లేదని కూడా మేము చెప్పడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో కూడా మీరు అబద్ధం రాయడం జరిగింది. అధిష్టానానికి చిక్కుపోయింది. ఈ పొద్దు కూడా మేము మొరబెట్టుకుంటుంది ఏమంటే జగనన్న ముద్దు రోజా వద్దు అనే నిదానంతోనే ఉన్నాము. ఆమెకి ఇస్తే ఒక సీటు కోల్పోతుంది, పార్టీ నష్టపోతుంది. అలాగే నిన్న ఒక స్టోల్ వచ్చింది, మీడియా వాళ్ళు దాంట్లో వేసినారు. ఆ కుమారు అంటే కేజీఆర్ కుమార్ నగిరి, అతను అందరూ కలిసి మేము ఒకటైపోయినాము, మేము ఫలానా దీని ఈశాన్యం నుంచి కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తామని చెప్పాడు. అది తప్పు, అది కరెక్ట్ కాదు. మమ్మల్ని ఎవరూ పిలవలేదు, మేము ఎక్కడ పోలేదు, మేము ఇక్కడనే ఉన్నాము, వాళ్ళ ఊర్లో వాళ్ళే ఉన్నాము. కానీ అతను అతను వాళ్ళు ఏం మేనేజ్ చేశారో మాకైతే తెలియదు, కానీ అతను ఇవ్వడం కూడా అది తప్పు. కేజీఆర్ కుమార్ కూడా దాన్ని కూడా మేము మీ సభాముఖంగా అంటే పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాము, ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటాము. ప్రజలు కూడా ఎందుకంటే వాళ్ళు అనుకుంటా ఉండేది ఏమంటే ఏదో వీళ్ళు ఒకటి అయిపోయినారు, మేమైతే ఆమెది ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఒకటి కాలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం కాబట్టి, అధిష్టానం చెప్పినా కూడా మేము పోయే పరిస్థితులు లేదు కాబట్టి, మాకు జరిగిన అన్యాయాన్ని మేము పూడ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మాకు ఆమె వద్దని ఇబ్బంది కూడా నినాదాలు చేస్తున్నాం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ అన్ని వర్గాలకు బీసీ మైనారిటీలు కూడా చాలా నష్టపోయింది ఆమె వల్ల, వాళ్ళ తమ్ముడు వల్ల, వాళ్ళ అన్నల వల్ల, వాళ్ళ ఇంటి ఆయన వల్ల కాబట్టి మాకు ఆమె వద్దని నినాదంతో ఉన్నాము. ఆమెకు సీట్ ఇస్తే ఎట్టి పరిస్థితులు మేము చేసే పరిస్థితి తెలియదు కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.